కేసుక్రీస్తునామంలో మీ అందరికీ శుభములు ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచ్చనంలో కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడు ఈ లోకంలో మనిషిగా పుట్టిన మనము దేవుని పోలి నడుచుకోవాలి దేవుడు అనేటువంటిది మనకు స్టాండర్డ్ యూనిట్ అయ్యున్నాడు ఒక బరువుని కొలవాలంటే ఒక కిలోగ్రామ్ ఎలాగ స్టాండర్డ్ యూనిటో నీటిని కొలవాలంటే లీటర్ ఎలాగ స్టాండర్డ్ యూనిటో మనిషిగా పుట్టిన మనము ఒక మానవుని జీవితం ఎలాగ మనకు స్టాండర్డ్ యూనిటీ అంటే దేవుడై ఉన్నాడు దేవుని యొక్క పరిశుద్ధత దేవుని యొక్క ప్రేమను ఈ లోకంలో మనము ఎప్పుడైతే అది రీచ్ అవుతామో అప్పుడు మనం రీచ్ అయినట్టు లెక్క ఎలాగ అంటే మనకి ఈ లోకంలో అనేక మంది ఉండొచ్చు మనకి చాలామంది ఎంతోమంది మాదిరిగా ఉండొచ్చు వారు మాదిరై ఉన్నారు ఉదాహరణ మాత్రమే ఉన్నారు కానీ మనము రీచ్ అవ్వాల్సిన లెవెల్ ఏంటిది అంటే దేవుడై ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధతను దేవుని ప్రేమను ఎప్పుడైతే మనము ఆ లెవెల్కి రీచ్ అవుతామో అప్పుడు రీచ్ అయినట్టు లెక్క అయితే ఇది ఎంతవరకు అంటే మనం మరణించేంతవరకు అది కలిగి ఉండాలి అయితే ఇది ఒకటేసారి మనం మొత్తం పొందుకోగలుగుతామా అంటే కాదు మన జీవితంలో అనుదినము అది వృద్ధి అవుతూ ఉండాలి అంటే ఈరోజు ఉన్న ప్రేమ కన్నా రేపటి ప్రేమ అధికమై ఉండాలి రేపటి ప్రేమ కన్నా ఎల్లుండి ప్రేమ అధికమై ఉండాలి అంటే ప్రతి విషయంలో మన పరిశుద్ధత విషయంలో కానీ అన్ని విషయాల్లో కానీ మనం ఎలాగా ఉండాలి అంటే దినం దినము మనం ఎలాగా అంటే అభివృద్ధి చెందే వారిగా ఉండాలి అధికమయ్యే వారిగా ఉండాలి అలాగా ఉండుటకు దేవుని కృప మనందరికీ తోడయ్యుండును గాక ప్రార్థించుదాం మహోన్నతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా నిన్ను పోలి మేము నడుచుకున్నటకు సహాయం చేయండి ప్రభా మానవుడిగా ఇది కష్టతరము కానీ నీవు నీ ప్రియమైన కుమారుడైన క్రీస్తు ఈ లోకంలో మనిషినిగా ఎలాగా జీవించాడో ప్రవ్వా అలాగా దాన్ని మేము ఎరిగి ఈ వాక్యం ద్వారా చదివి ప్రవ్వ ఎలాగా జీవించాడో అలాగా మేము జీవించుటకు మా ముందు ఉంచిన వాక్యమును బట్టి ఆ ఉదాహరణను బట్టి మాకు మాదిరిగా ఈ లోకంలో జీవించిన ఏసుక్రీస్తుల మేము జీవించటకు సహాయం చేయమని నామంలో వేడుకొచ్చినాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ కాక ఆమె